కు మమతా బెనర్జీ దిమ్మదిరిగే షాక్, మొహం మార్చుకుని తిరుగు ప్రయాణం. మమతా బెనర్జీ అభిమానులకు ఆమె ఒక శివంగి, పడని వాళ్లకు ఓ లేడీ డిక్టేటర్. బెంగాల్లో పార్టీని ప్రభుత్వాన్ని కలిపేసి మరీ ఏళ్లపాటు పాలించిన సిపిఎం ను తిరిగి లేవకుండా దెబ్బ కొట్టింది. తన మాతృ పార్టీ కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేసింది. బీజేపీ బలపడే ప్రయత్నాల్ని అడ్డుకుంది. ఇప్పటికైతే బెంగాలీయులు తనతోనే ఉన్నారు. ఆమెతో రాజకీయాలు మాట్లాడడం అంటే అంత అల్లాటప్ప వ్యవహారం కాదు. అలా వెళ్ళి ఆమెను కలిసి జాతీయ స్థాయిలో ప్రచారం పొందాలనుకున్న ఇద్దరు తెలుగు చంద్రులు ఆమె నిక్కచ్చిగా మాట్లాడే వైఖరికి బిత్తరపోయారు, అవాకయ్యారు. ఫస్ట్ కేసీఆర్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. బీజేపీ కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ అన్నాడు, ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు, కలిసి పోరాడుదాం అన్నాడు. కానీ ఆమె కన్విన్స్ కాలేదు. యాంటీ బీజేపీ అంటూనే బీజేపీ హిడెన్ ఎజెండాను సహకరిస్తున్నట్లుగా కేసీఆర్ ను సందేహించింది. అంతే ఇక తర్వాత భేటీలు లేవు, మాటలు లేవు. ఫెడరల్ ఫ్రంట్ ఫైళ్ళన్ని అటక మీద పారేశాడు. నిజానికి ఇప్పుడు ఆమెకు ప్రబల ప్రథమ శత్రువు బీజేపీ, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు, కానీ బీజేపీకి ఉంది. అది మళ్ళీ అధికారంలో రాకుండా చూడాలనేది ఆమె లక్ష్యం. ఎందుకంటే తనకు ప్రధాని పదవి కావాలి. కావాలంటే బీజేపీని దెబ్బతీయాలి. తీయాలంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే సరిపోవు, కాంగ్రెస్ కావాలి. కాంగ్రెస్తో జత కలిసినా తనకు తన రాష్ట్రంలో ఇబ్బంది ఏమీ లేదు. లెఫ్ట్ సహకారం కావాలి. అందుకే రాష్ట్రంలో వాళ్ళని తొక్కుతా కానీ జాతీయ స్థాయిలో కలుస్తా అంటున్నది. తెలుగు చంద్రులు ఎన్నికలయ్యాక ఏ గట్టును ఉంటారన్నది ఆమెకి డౌటు. అందుకే నమ్మడం లేదు. కేసీఆర్ అవాకైనట్లుగానే నిన్నటి భేటీలు మమత ప్రశ్నలకు చంద్రబాబు నిరుత్తరుడయ్యాడు. ఆమె ఏం చెప్పినా చివరకు సరే అని అంగీకరించి తిరిగి వచ్చేశాడు. కాకపోతే మమత దృష్టిలో కేసీఆర్ చంద్రబాబు సమానమే, అయినా చంద్రబాబు కాస్త ఎక్కువ సమానం. చంద్రబాబు మోడీతో పోరాటంలో ధైర్యంగా నిలబడుతున్నాడు అనేది తన ఫీలింగ్. అందుకే చంద్రబాబు యాంటీ బీజేపీ కూటమి ప్రయత్నాల పట్ల సానుకూలంగా ఉంది. కానీ అదే సమయంలో ఆ కూటమి తన ఎజెండా ప్రకారం నడవాలి. డ్రైవర్ సీట్లో తనుండాలి తప్ప చంద్రబాబు కాదు. అది మమతా బెనర్జీ ఆలోచన. ఒకవైపు సిబిఐ, ఈడీ, ఐటీ తనపై కన్నేసి తన చుట్టూ కమ్ముకొస్తున్నాయనే భావనతో ఉన్న చంద్రబాబు మోడీకి జలక్ ఇవ్వాలని నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కోణంలోనే ఢిల్లీలో యాంటీ బీజేపీ ఈ భావసారూప్య పార్టీలతో హడావిడిగా ఓ మీటింగ్ ప్లాన్ చేశాడు. అందులో మమతా బెనర్జీ పాల్గొనాలని అడగడం కోసం కలకత్తా వెళ్ళాడు. మమత లేకపోతే యాంటీ బీజేపీ కూటమికి అంత సీన్ ఉండదని తనకు తెలుసు. అయితే చంద్రబాబు హడావిడి వెగిరిపాటు ప్రణాళికారహితంగా ఉన్నాయని, అది ఓ ప్రత్యామ్నాయ కూటమి కోణంలో కాకుండా స్వీయ రక్షణ కోణంలో సాగుతున్నాయని ఆమెకి తెలుసు. ఆమె ప్రణాళిక వేరు. జనవరిలో పెద్ద ర్యాలీ నిర్వహించి నాన్ బీజేపీ పార్టీలన్నీ పాల్గొనేలా చేసి తన బలాన్ని, తన ఉద్దేశాలని ఫోకస్ చేయాలని, కూటమికి తన నాయకత్వాన్ని ప్రాజెక్ట్ చేయాలని అనుకుంది. తాను ఆ ప్రయత్నాల్లో ఉంటే చంద్రబాబు ఢిల్లీలో స్వీయ నేతృత్వంలో, చంద్రబాబు తన హయాంలో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం ఆమెకి చిరెక్కించింది. చంద్రబాబుతో భేటీలు అదే ప్రస్తావించి అంత అర్జెంటుగా పెట్టే ఆ మీటింగ్తో ఒరిగేదేముంది అని ప్రశ్నించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ ఏ స్థితిలో ఉందో, బీజేపీ ఏ స్థితిలో ఉందో క్లారిటీ వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ దెబ్బతింటే ప్రధాని పదవి విషయంలో తనకు బేరమాడే శక్తి పెరుగుతుందని ఆమె ఆలోచన. కాంగ్రెస్ ఇంకా డిమోడల్ అయితేనే తనకు ఆనందం. అంతేకాదు యాంటీ బీజేపీ దశలో వీలైనంత మట్టుకు ప్రతి పార్టీని కలుపుకు వెళ్లాలనేది ప్లాన్. అందుకే నిర్మోహమాటంగా నువ్వు ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటే నీ ఇష్టం, కానీ నేను రాను అని మొహం మీద చెప్పేసింది. దాంతో విధులేక సరే మీ ఇష్టం, మీరే ప్లాన్ చేయండి అని మొహం మార్చుకుని చంద్రబాబు అమరావతి వైపు తిరుగుముఖం పట్టాడు. ఢిల్లీ మీటింగ్ వాయిదా అని ప్రకటించాడు. అది కథ. ఓహో సూపర్, చంద్రబాబు ప్లస్ మమతా భేటీ సూపర్ సక్సెస్. ఇక మోడీకి చుక్కలే, చంద్రబాబే దేశానికి దిక్కు అన్నట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తున్నాయి. అవి అలా రాయకపోతేనే ఆశ్చర్యం కదా మరి.